మేడ్చల్ జిల్లా గట్కేసర్లో నిర్వహించిన రోడ్ షోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మర్రి రాజశేఖర్ రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. మీరు ఆశీర్వదించి రాజశేఖర్ ను గెలిపిస్తే 16 మంది పార్లమెంట్ సభ్యులతో ఈ దేశ గతిని, ఈ దేశ దిశను, దశను మార్చే దిశగా మన నాయకుడు కేసీఆర్ గారికి శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు, ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మీరు ఆ పని చేస్తారని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా. ఆఖరికి ఒక్క మాట చెప్పాలి, ఎందుకంటే నాకు సికింద్రాబాదు, సనత్ నగర్కి చాలా దూరం పోయేది ఉన్నది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, ఒక ఊళ్ళో ఇట్లనే ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ల సందర్భంగా ఆ ఊళ్ళో ఒక పాట పాడుకుంటారు వాళ్ళు. ఏం పాట అది? నాగన్న ఆ గట్టు మీద ఉంటావా, ఈ గట్టు మీద ఉంటావా, ఏ గట్టు మీద ఉంటావని చెప్పి ఒక పాట ఉన్నది. ఈరోజు మా గట్కేసర్లో ఉండే రాజన్నలు, సుధీర్ అన్నలు, మల్లన్నలు, నాగన్నలు, సీనన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ ఆలోచించుకోవాలి. ఆ గట్టున కాంగ్రెస్ ఉన్నది, ఆ గట్టున కాంగ్రెస్ ఉన్నది, ఈ గట్టున టీఆర్ఎస్ ఉన్నది. ఆ గట్టున కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఈ గట్టున అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎవరు కావాలి? ఆ గట్టున ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ, ఒక నేరస్తుడున్నాడు. ఈ గట్టున చదువుకున్న యువకుడు, విద్యావేత్త, విద్యావంతుడు, మీకు సేవ చేస్తానంటున్న రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఆ గట్టున మీరు తాగునీరు అడిగితే, సాగునీరు అడిగితే కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ గట్టున ఇంటింటికి బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇస్తున్న కేసీఆర్ గారి అభ్యర్థి ఉన్నాడు. ఆ గట్టున రైతులను రాబందుల్లా కాల్చక తిన్న కాంగ్రెస్ ఉన్నది. ఈ గట్టున రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నారు. ఎవరు కావాలో ఆలోచించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే